సో హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో పైనాపిల్ అనేది లాస్ట్ ట్రైమిస్టర్స్లో అలా తీసుకుంటే పెయిన్స్ వస్తాయా, పెయిన్స్ రాకుండా ఉన్న వాళ్ళకి ఇది తీసుకుంటే పెయిన్స్ వస్తాయి కదా, తీసుకోవచ్చా అనేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో అదేవిధంగా ఫస్ట్ ట్రైమిస్టర్లో కూడా ఇది తీసుకోవడం వల్ల మంచిదేనా అనేసి కూడా అడుగుతూ ఉన్నారు. సో అసలు నార్మల్గా మనకు ఈ పైనాపిల్ అనేది తీసుకోవడం అనేది మంచిదా కాదా అనేది మనం పక్కన పెడితే, నార్మల్గా మనకు ఈ పైనాపిల్లో బ్రోమెలిన్ అనే ఒక ఎంజైమ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో ఇది ఏం చేస్తుంది అంటే బాడీలో మనకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా వచ్చేలాగా చేస్తుంది. సో ఎందుకంటే ఇది ఈజీగా డైజెషన్ అనేది అవ్వదు కాబట్టి. సో ఇక అదే విధంగా ఈ బ్రోమెలిన్ అనేది మీ యొక్క సర్విక్స్, ఎస్పెషల్లీ లేడీస్కి సర్విక్స్ అనేది సాఫ్ట్గా అవ్వడానికి, మెత్తగా అనేది అవ్వడానికి తోడ్పడుతుంది. సో నార్మల్ టైంలో ఇది తీసుకుంటే అంత పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు, కానీ ప్రెగ్నెన్సీలో ఇది సర్విక్స్ అనేది మెత్తగా చేయడం వల్ల అబార్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేది కూడా మీకు ఈజీగా అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని తీసుకోవడం వల్ల మీకు బాడీలో ఈ యొక్క ఇట్రస్లో పెయిన్స్ అనేది ఎక్కువగా కలగజేసే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. నార్మల్గానే ఈ యొక్క పైనాపిల్లో మనకు వాతం అనేది ఎక్కువగా ఉంటుందండి, అంటే పైత్యం పసురు అని అంటారు కదా. సో అది ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే కొంచెం డైజెషన్ అవ్వడానికి ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి. సో అందువల్ల మీకు ఇది తీసుకోవడం వల్ల ఎక్కువగా కాళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పి కానీ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బట్ కొంచెమైనా తీసుకోవచ్చా, దీనిలో విటమిన్ సి ఉంటుంది కదా, అలాగే ఫైబర్ అనేది పుష్కలంగా ఉంటుంది. సో అలాగే నోటికి కూడా కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్గా ఉంటుంది కదా, కొంచెమైనా తీసుకోవచ్చా అనేసి అడుగుతూ ఉంటారు కదా. సో కొంచెం తీసుకున్నా కూడా ఏంటంటే ఇది మీకు విటమిన్ సి అనేది అందుతుంది కాబట్టి తీసుకోవాలి అనుకున్నా, బట్ అవాయిడ్ చేయడమే మంచిది. సో దీని ప్లేస్లో ఆరెంజెస్ కానీ వీటిలో విటమిన్ సి ఫ్రూట్స్ బోల్డ్ ఉన్నాయి కాబట్టి ఆ ఆప్షన్ అనేది మీరు చూసుకోవడం మంచిదండి. సో దీన్ని తీసుకోకపోవడం అనేది మంచిది. అదేవిధంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు, అలాగే ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నవాళ్ళు కూడా దీన్ని తీసుకోవడం వల్ల మీకు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ రేట్ అనేది ఇంకాస్త అనేది పెరుగుతుంది. సో ఇక అదేవిధంగా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అదేవిధంగా ఫైబర్ అనేది దీనిలో ఎక్కువగా ఉండడం వల్ల మోషన్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్సెస్ ఆఫ్ బ్రోమెలిన్ అనేది బాడీకి అంత మంచిది కాదు. సో నార్మల్ పర్సన్స్ అయితే ఓకే, కానీ ప్రెగ్నెన్సీలో ఈ పైనాపిల్ అనేది ఏ ట్రైమిస్టర్లో ఉన్నా అవాయిడ్ చేయడం అనేది మంచిది. సో ఇదండి వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.